హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి సో ఎప్పటి నుంచి యొక్క ఆ డబ్బులు జమ చేయబోతుంది సో దీనికి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అలాగే కొత్త వారు ఏం చేయాలి పాతవారు ఏం చేయాలి సో న్యూ అప్లై చేసుకున్న అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను ఎవడైనా ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దాకా అయితే చూడండి అలాగే మన ఛానల్ సో వైఎస్ఆర్ చేయతో పథకం కావచ్చు అలాగే ప్రభుత్వం నుంచి ఏ పథకానికి సంబంధించి అన్న జెన్యున్ అప్డేట్స్ మీకు తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తానండి ఫ్రెండ్స్ మనం వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి చూసుకుంటే మనకి ఇప్పుడైతే మూడో విడత డబ్బులు అయితే వేస్తున్నారండి ఈ యొక్క మూడో విడతకు సంబంధించి న్యూ అప్లికేషన్స్ అప్లికేషన్ మనకి జూన్లో స్టార్ట్ అవుతుందండి జూన్లో మనకు ఒక ఇరవై రోజుల ముందు అయితే ఈ యొక్క కొత్త వారు ఎవరైతే ఉన్నారో అందరూ తమ తమ ఆధార్ కార్డులు సో ఏదైతే బ్యాంక్ అకౌంటు జిరాక్స్ ఇవన్నీ కూడా పట్టుకుండి అలాగే ఏదైతే క్యాస్ట్ ఇంకమ్ ఉంటుందో ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో వాళ్ళకి ఏజ్ అనేది కంపల్సరీ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి సో ఇలా ఎవరైతే ఎలిజిబిలిటీ అయి ఉంటారో ఈ యొక్క వైఎస్ఆర్ పథకానికి సంబంధించి సో వీరందరికీ కూడా మూడో విడతకి అప్లై చేయడం అయితే జరుగుతుందండి వారికి కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో అలాగే పాతవారు ఎవరైతే ఉన్నారో ఈ పాత వారు అందరూ కూడా కంపల్సరీ ఏజ్ ప్రూఫ్స్ అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి వాళ్ళ అప్లికేషన్ రిన్యువల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే రిన్యూవల్ చేసుకుని ఉంటారో వాళ్ళకే ఈ సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే వైఎస్ఆర్ చేయత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడ్డవైతే జరుగుతుందండి సో ఈ రిన్యూవల్ ఫాస్ట్ ప్రాసెస్ కూడా మనకి జూన్లో అయితే మొదలవుతుందండి సో ఈ యొక్క జూన్లోనే మనకి యొక్క డబ్బులు మూడో విడత వైఎస్ఆర్ చేయొత్త డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉందండి ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా ఈ రెండు పనులు కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే చేసుకోండి పాతవారైనా కొత్త వారన్నా అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఈ పనులు అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఈ పథకం అనే కాదు ఏ పథకానికి సంబంధించి అన్న సో కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు సో ఇది బ్యాంక్ వెళ్ళి మీరు అయితే చేసుకోవాలి ఇంటికాడ నుండి చేసుకునేది కాదు ఇది అయితే సో కంపల్సరీ మీరు బ్యాంక్ వెళ్ళి ఈ యొక్క ఎన్పిసీఐ లింక్ చేసుకోండి సో రెండోది మనం చూసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి మీ మీ ఆధార్ కార్డు ఇవ్వాలండి కంపల్సరీ సో దీనికి మీ ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేసుకోండి సో దాంట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి అలా ఉంటేనే మీకు ఈ పథకమే కావచ్చు అలా ఏ పథకం అన్నా సరే రావాలంటే ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ప్ర అడుగుతున్నారని ప్రజెంట్ ఇది సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇవి చేసుకోకుండా ఉంటున్నారు అందువల్ల వారికి డబ్బులు అయితే ఒక ఇన్స్టాల్మెంట్ అయితే ఆగిపోతూ ఉంటుందండి సో కాబట్టి ఇవైతే మస్ట్ మర్చి చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జూన్లో అయితే రిలీజ్ చేస్తారండి సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తుంటాను సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి